రాజమహేంద్రవరం కేంద్రంగా నూతనంగా ఏర్పాటు కానున్న జిల్లాలో గోకవరం మండలాన్ని విలీనం చేయాలని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు విజ్ఞప్తి చేశారు. రాజమహేంద్రవరం కేంద్రంగా నూతనంగా ఏర్పాటు కానున్న జిల్లాలో గోకవరం మండలాన్ని విలీనం చేయాలని కోరుతూ కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సి హరి కిరణ్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం కొరకు సీఎం జగన్మోహన్ రెడ్డి జిల్లాల పునర్విభజన చేయడం హర్షణీయమని అన్నారు. అయితే జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలాన్ని రాజమహేంద్రవరం కేంద్రంగా నూతనంగా ఏర్పాటు కానున్న జిల్లాల్లో విలీనం చేయాలని విజ్ఞప్తి చేశారు. సుమారు 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాకినాడ జిల్లాలో గోకవరం మండలాన్ని విలీనం చేస్తే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని వివరించారు. అధికార వికేంద్రీకరణతో అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. మండల విలీనంపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. అందరికీ నమస్కారం. ప్రత్యేకించి జగ్గంపేట నియోజకవర్గంలో గోకవరం మండలం అనేటువంటిది గతంలో బూరుపూడి కాన్స్టిట్యూన్సీలో విలీనమై ఉండేది. ఈ జిల్లాల పునర్విభజన కార్యక్రమంలో భాగంగా ఎవరైతే గోకవరం మండలం సంబంధించినటువంటి ప్రజానీకం అంతా కూడా ఏమైతే రాజమండ్రి సబ్ డివిజన్లో ఉండి అదేవిధంగా జగ్గంపేట నియోజకవర్గంలో మిలితమై ఉండడం, హెడ్ క్వార్టర్ అనేటువంటిది ఏదైనా కాకినాడ హెడ్ క్వార్టర్ అవ్వడం, కాకినాడ జిల్లాలో ఉండడం వల్ల ఏమైతే అన్ని డిపార్ట్మెంట్లు కూడా రాజమండ్రి సబ్ డివిజన్లో ఉంటూ కాకినాడ రావడం అనేటువంటిది సుమారుగా 75 కిలోమీటర్ల దూరం ఉండడం వల్ల ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఆ రాజమండ్రి సబ్ డివిజన్లోనే ఉంటూ రాజమండ్రి జిల్లాలో చేర్చవలసిందిగా వీరందరూ డిమాండ్ చేయడంతో పాటు మేమందరం కలిపి ఇవాళ గౌరవ జిల్లా కలెక్టర్ వారికి మా యొక్క విన్నపాన్ని విన్నవించడం జరిగింది. ఆ సూచనలు సలహాలు కూడా ఏ రకంగా చేస్తే బాగుంటుంది అనేటువంటిది కూడా కలెక్టర్ గారు మాకు వివరించడం, భవిష్యత్తులో దీని మీద ఒక డిబేట్ పెట్టి దాని యొక్క అవసరాన్ని అంటే వీళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతినకుండా చేయడంతో పాటు వీళ్ళ యొక్క మౌలిక అవసరాలను కూడా తీర్చే విధంగా రాజమండ్రి జిల్లాలోనే ఈ గోకవరం మండలాన్ని ఉంచే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి కలెక్టర్ గారు మాకు హామీ ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కొత్త జిల్లాల ఏర్పాటు అనేటువంటిది మా యొక్క స్పందన చెప్పడం కన్నా ప్రజల యొక్క మనోభావాలు తెలియజేయడం క్రమంలో ఇప్పుడు ఏవైతే గోకవరం మండలాన్ని రాజమండ్రి జిల్లాలో మిలితం చేయమని చెప్పేసి అడుగుతూ ఉన్నారో అదేవిధంగా మిగిలిన వాళ్ళు కూడా డీసెంట్రలైజేషన్ ఆఫ్ ది రూలింగ్ అధికార వికేంద్రీకరణ అనేటువంటి జరగడం వల్ల ఏ జిల్లాకి ఆ జిల్లాకి ఇప్పుడు మన తూర్పుగోదావరి జిల్లా గతంలోనే ఇప్పుడు 3 జిల్లాలుగా కానీ 4 జిల్లాలుగా కానీ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అప్పుడు ఆ ప్రాంతానికి అధికారులు ఏ రకంగా వచ్చి అందుబాటులో ఉంటారో వారి యొక్క మౌలిక సదుపాయాలు అవ్వచ్చు, వారి యొక్క సేవలు అవ్వచ్చు వికేంద్రీకరణ చేయడం వల్ల ఎక్కువగా లబ్ధి పొందేటువంటి పరిస్థితి ఉంటుంది ప్రజానీకం. అందులో భాగంగానే ఈవేళ మీరు చూడొచ్చు జగన్ గారు సీఎం గారు పెట్టినటువంటి కాన్సెప్ట్ అనేటువంటి మీరు అడుగుతున్నారు కాబట్టి దాన్ని పాయింట్అవుట్ చేస్తాం. గ్రామ సచివాలయాలు అని చెప్పేసి పెట్టడం జరిగింది. గ్రామ సచివాలయాలు అంటే సుమారుగా 2000 మందిని పెట్టి 2000 మంది వరకు ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసి వారి యొక్క మౌలిక సదుపాయాలు అవ్వచ్చు, అవసరాలు అవ్వచ్చు, సేవలు అవ్వచ్చు, అన్ని రకాలుగానూ కూడా వారికి అనుకూలంగా ఉండే విధంగా సచివాలయం స్టాఫ్ను కానీ ఈ వాలంటీర్ సిస్టమ్ కానీ పెట్టి సామాన్య ప్రజానీకానికి అన్ని రకాలుగాను కూడా ప్రభుత్వం యొక్క ఫలాలు అందే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈ జిల్లాలో కూడా ఏర్పాటు చేయడం వల్ల ఎక్కువ జిల్లాలు ఏర్పాటు చేసి అధికారులని సామాన్య ప్రజానీకానికి అందుబాటులో ఉంచడం వల్ల ఖచ్చితంగా లబ్ధి చేకూరుతుందనే సరే నా వ్యక్తిగత అభిప్రాయం.